బాలకృష్ణ ఏయ్ మాట్లాడుకు మాట్లాడుతున్నానా అంటే పెరుగుతున్నాయి అందరూ మాస్కులు ధరించాలి శానిటైజర్ ఉపయోగించాలి అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం జయబాలయ్య చూడండి కరోనా కేసులు బాగా ఎక్కువ పెరిగిపోయింది నేను చెప్పాను దేవుడికి ప్రార్థన చేస్తాను మీరు జాగ్రత్తగా ఉండాలి నేను ఎప్పుడు ఐ విల్ సపోర్ట్ ఇండియా రోసయ్య ఇదిగో ఏం మాట్లాడుతున్నావయ్యా బయట తిరుగుతావా కరోనా చలికాలంలో వ్యాప్తి చెందుతుందా బుద్ధుడినక్కడ మాస్క్ వేసుకో పోసాని ఏమండి బయటకు వెళ్తున్నావు మాస్క్ ఉండాలిగా చలికాలం వైరస్ వస్తుందండి అందరు ఇంట్లో ఉండాలి కదండి విహన్ మంత్రావు అరే బాబు ఏం మాట్లాడుతున్నారు అబ్బాయి కరోనా కేసులు రెండో దశలో బాగా పెరిపోయాడు అరే ఓ బాబు రోయ్ ఓయ్ కూర్చోరు అబ్బాయి వైఎస్ఆర్ అన్నలకు చెల్లెలకు ఇవి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మాస్కులు ధరించండి శానిటైజర్లు ఉపయోగించండి చలికాలంలో జాగ్రత్తగా ఉండండి చిరంజీవి నిజంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పదే మాదిరిగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించుకొని నిజంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిలా అభిమాన తమ్ముడు చెప్తున్నా ప్రకాష్ రాజ్ ఏరా దేశం అంటే బట్టి కాదు దేశం అంటే మనుషులని తెలుసుగా ఎందుకు బయట తిరుగుతారు చలికాలం కరోనా వైరస్ వస్తుంది జాగ్రత్తగా ఉండండి సాయి కుమార్ అమ్మా టెన్షన్ అమ్మా టెన్షన్ చలికాలంలో కేసులు పెరుగుతున్నాయి అందరికి వ్యాప్తి చెందుతుందమ్మా టెన్షన్ 2.0 వచ్చిందమ్మా రిలాక్స్ నిన్ను పట్టించిన దేవుని కనబడితే ముందు కరోనాని చంపేస్తాను కేసులు బాగా పెరుగుతున్నాయి అందరూ జాగ్రత్త లేకుండా బయట తిరుగుతున్నారు జయప్రకాష్ రెడ్డి ఏవిరా మాస్క్ లేకుండా మళ్ళీ వేడి తీసుకున్నావా గబ్బునయ్యాలా ఇందిరా కేసులు బాగా పెరుగుతున్నాయి ఇంట్లో కూర్చోబి పని ఉంటేనే బయటకు ఏది చలికాలం కేసులు బాగా పెరుగుతున్నాయి రా 2.0 వచ్చింది అందరు మాస్క్లు ధరించుకోండి శానిటైజర్లు ఉపయోగించుకోండి ఎక్కడికి వెళ్తారు రా కోటేసుకొని ఇంట్లో కూర్చోండి సప్తగిరి అలా ఏందన్న ఇదే మగజాత ఆరుమూత్యాలు ఆరు జాతాలు అందరు ఇంట్లో ఉండాలన్నా కరోనా కేసులు మొత్తం బాగా పెరిగిపోయి ఏందన్నా ఇంట్లో కూర్చోండి మీకు దండం పెడతానన్న 2.0 వచ్చిందన్న ఏందన్న ఇదే ఆర్జీవి బేసిక్గా ఇక్కడ కరోనా వ్యాధి అనేది రెండో దశలో పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోండి మన రెస్పాన్సిబిలిటీ చాలా ఉండాలి బేసిక్గా నాకు లేదు మీకైనా ఉండాలి ప్రభాస్ డర్లింగ్స్ అందరి ఇంట్లోనే ఉండాలి డర్లింగ్స్ కరోనా బాగా వ్యాధి చెందినప్పుడు అందరి ఇంట్లోనే ఉండాలి తెలివిస్తే బేబే విజయ్ దేవరకొండ వాట్సాప్ ప్రౌడే గాయ్స్ మీరందరూ ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే ఈ శీతాకాలంలో కరోనా ఇంకా బాగా వ్యాప్తి చెందుతుంది వాట్సాప్ ప్రౌడే గాయ్స్ జీవిత రాజశేఖర్ చెప్పినాను జీవిత చాలా నేను జాగ్రత్త తీసుకుంటాము అయినా సరే కరోనా షూటింగ్లో వచ్చినది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కరోనా శీతాకాలం కాబట్టి నారాయణ మూర్తి అమ్మ తల్లి ముందు బిడ్డ ఇంట్లో ఉండ రఘుబాబు బాబా కరోనా బాగా వచ్చిందంట బాబా శీతాకాలంలో బాగా పెరిగిపోతుందంట బాబే రవిశంకర్ వసే అరుంధతి ఈ కరోనా వచ్చి మనల్ని నాశనం చేస్తుంటే ఇంట్లోనే ఉంటాం సమాధి పొదలు కూడా ఒకే ఎల్బి శ్రీరామ్ మన దేశ కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి అందరి ఎలా పడితే బయట తిరుగుతున్నాం అందరు ఇంట్లో కూర్చోండి కొండవాలి సార్ ఏంటి ఏంటి ప్రతి ఒక్కరు టెక్క టెక్క బయటకెళ్తారా ఇంట్లోకి వచ్చాను పని అంటేనే బయటకెళ్ళింది కరోనా ఎక్కువైపోయింది కదా ఏవిఎస్ ఏంది బాబు కరోనా బాగా వచ్చేసిందంట అందరు ఇంట్లో ఉండమ్మా బాబు మోహన్ అన్నా కరోనా వచ్చేసిందంట అన్న 2.0 వచ్చిందంట అన్న శీతాకాలం అందరి ఇంట్లో ఉంటే మనం అందరు బాగుంటామన్నా ఈ కరోనా బాగా వచ్చిందంట రాఘవ నువ్వు బయట బాగురా రాఘవ సుమన్ శెట్టి రవి ఈ శీతాకాలంలో పైన పడుకోకూడదురా కరోనా బాగా ఎగ్జాక్ట్ బడి బాగా వస్తుందిరా రే రవి ప్లీజ్ రా లోపల రారా సుధాకర్ కరోనా 2.0 వచ్చిందిరా శీతాకాలంలో వ్యాక్సిన్ కూడా రాలేదురా అందరు ఇంట్లో ఉండండి రా బాబు రావుగోపాలరావు చస్ని తస్స రావాల బాడు ఏవో కరోనా కేసులు ఎక్కువ వచ్చినాయి డొక్కలో కొట్టి డిక్కిలో కొట్టి ఎక్కడ ఏమనుకుంటున్నారు చస్ అందరు ఇంట్లో ఉండండి రావు రమేష్ కానీ 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 ఏటో ఈ జనాలకి ఎంతసేపునా ఎండరు ఏటో ఏదో బయటకు వెళ్ళిపోతూ ఉంటారు ఏదో పని ఉన్నట్టుగా అందరు ఇంట్లో ఈ శీతాకాలం ఇంట్లో ఉంటే కరోనానే కాపాడగలుగుతా చెమ్మక్ చంద్ర ఏమండి ఇప్పుడు మన ఫ్యామిలీ మనమే చూసుకోవాలండి జాగ్రత్తగా అందరు ఇంట్లో ఉండండి పని ఉంటేనే బయటకు వెళ్ళండి ఈ శీతాకాలం ఈ మూడు నెలలో మనం జాగ్రత్తగా చూసుకోవాలండి నా జలకర బెల్లం అప్పారు ఇదిగో COROON1 కరోనా అందరు ఇంట్లో ఉంటే బీక్ సేఫ్ వాట్ ఆర్ యు డూయింగ్ మ్యాన్ వేర్ ఇస్ యువర్ మాస్క్
చాగండి కోటీశ్వరరావు. ఏమండి, కరోనా కేసులు ప్రారంభ దశ కంటే రెండో దశలు ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించుకుని ఉండాలి. ఏమండి, జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి. ఏమండి, ఈ మధ్య కరోనా అనేది బాగా వ్యాప్తి చెందుతుంది, శీతాకాలం చలికాలం అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, మాస్కులు ధరించండి. ఏమండి, కరోనా వ్యాధి చూసారు కదా ఎంత దారుణం, అందరు జాగ్రత్తగా ఉండాలి, మాస్కులు ధరించాలి. వైఎస్ జగన్ అన్నలు తమ్ముళ్ళు అన్న, ప్రతి ఒక్కరు మాస్కులు ఉండాలన్న, శానిటైజర్లు ఉపయోగించండి అన్న, అందరూ జాగ్రత్తమ్మ. వైఎస్ షర్మిల అందరికి నమస్కారం తెలియజేస్తూ అన్న చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు, ఈ రోజు చూస్తాం తమ్ముళ్ళు, అదే మాదిరిగా ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి, కరోనా వచ్చేసింది. పవన్ కళ్యాణ్, ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో కేసులు ఎక్కువైపోతున్నాయో శీతాకాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి, జన సైనికులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా తీసుకొని అయిపోయిందా, ఇలాగా ఇలా ఇన్ని చెప్పినా సరే అన్ని వాయిస్లు టక 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 మైండ్లో అనుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు బ్రదర్. దట్ ఈజ్ మిమిక్రీ, మిమిక్రీ గొప్పతనం.